నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు, వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలంటూ జిల్లాలోని వీఆర్ఏలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వీఆర్ఏలు కలెక్టరేట్ ముట్టడి చేపట్టి 4వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23,000 మంది వీఆర్ఏలు సమ్మెలోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. మనవరు మనబడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి రాజు ప్రారంభించారు. ఈ రోజు వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించగా ఈ రోజు చైర్పర్సన్ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. పాఠశాలకు మొత్తం 28 లక్షల చిల్లర మాకు రావడం జరిగింది. మొదటి విడతగా మనకి 2 లక్షల చిల్లర డబ్బులు రావడం జరిగింది. దానికి అనుకూలంగా వీరు అందుబాటులో ఉండి మా పాఠశాలను మన ఊరు మనబడి కార్యక్రమం అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మాకు ఈ భూమి పూజ ఇవన్నీ జరగడం జరిగింది. ఈరోజు నుండి మా పాఠశాలలో పని ప్రారంభమవుతుంది. అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలోని యూపీఎస్ స్కూల్లో మన మరుగుదొడ్లు వాటి గురించి భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీని గురించి మనకు నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ స్కీమ్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి దాదాపు 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయి.
అందులో భాగంగానే మన ఊరు మనబడి దీనిలో భాగంగా ఈ స్కూళ్ళల్లో కాంపౌండ్ వాల్స్ కానీ విండోస్ డోర్స్ రిపేర్స్ వాటి గురించి ఈ ప్యాలెస్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనిలో భాగంగా వీటి ఈ స్కూల్కి దాదాపు 28 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో 10% అంటే దాదాపు 2,80,000 డబ్బుతో భూమి పూజ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పిల్లలందరూ అన్ని సౌకర్యాలతోటి స్కూల్లో మంచి చదువులతోటి ఉండాలని చెప్పి దాని గురించి మేము కూడా మున్సిపల్ పరంగా కూడా బాధ్యత వహిస్తామని ఈ కార్యక్రమం ఈ పనులు తొందరగా త్వరితగతిన చేయించగలమని మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణంలోని ఉన్నటువంటి యూపీఎస్ స్కూల్ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మరి దాదాపు మరి వేములవాడ పట్టణంలోని అర్బన్ రూరల్ కలుపుకొని 15 స్కూల్స్ శాంక్షన్ కాగా మరి టౌన్కి 8 స్కూళ్ళు మంజూరు కావడం జరిగింది. మరి దానిలో భాగంగా యూపీఎస్ స్కూల్లో దాదాపు 28 లక్షలతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా మరి ఇక్కడ ఉన్న స్కూల్లో టాయిలెట్స్ కావచ్చు, కిచెన్సెస్ కావచ్చు, వాల్స్ హైట్స్ కావచ్చు, ఈ విధంగా వివిధ రకాల అభివృద్ధి కోసం కూడా ఈ నిధులను కేటాయించుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు భూపూజ చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 7,300 కోట్లను కూడా మరి ప్రభుత్వ పాఠశాలలు మరి కార్పొరేట్ స్థాయిలో కూడా అభివృద్ధి ఉండాలని మరి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తూ అందించడంతో పాటు మరి మౌలిక సదుపాయాలు కూడా సక్రమంగా ఉంటేనే వారు విద్యపైన దృష్టి సారించి మరి ఉన్నత స్థాయిలో ఎదుగుతారని ఒక ప్రత్యేకమైన ఒక పెద్ద ఎత్తున కూడా నిధులను కేటాయించి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటూ అభివృద్ధి బాటన పట్టిస్తున్నారు. మరి విద్యారంగంలో కూడా సమూల సంస్కరణల కోసం ఈరోజు శ్రీకారం చుట్టి ఎక్కడ చూసినా మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈరోజు మన ఊరు మడబడి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించుకుంటూ మరి మౌలిక సదుపాయాలు మనం కేటాయించుకోవడం జరుగుతుంది. మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు దృష్టి తీసుకెళ్లగానే మరి ఇక్కడ ఉన్న స్కూల్లో కూడా మరి ఎక్కడైతే స్కూల్ మంచి సాక్షి కాబడినాయో మా స్కూళ్లకు మరి ఇక్కడ మున్సిపల్ ఏఈ గారితో మరి ప్రతి ఒక్క స్కూల్ ఎస్టిమేషన్ చేయించుకొని మా ఆ స్కూల్లో ప్రాథమికంగా ఏమేమి అవసరం ముఖ్యంగా గుర్తించి వాటి కోసం కూడా ఎస్టిమేషన్ తయారేసి మరి 30 లక్షల 20 లక్షల రూపాయలు కూడా మరి 10% మొదటి మీదుగా శాంక్షన్ జరిగింది. మరి దానిలో భాగంగా ప్రతి స్కూల్లో కూడా మరి వారి ఆదేశాల మీద కూడా మేమందరం కూడా భూమి పూజ కార్యక్రమం పంచుకోవడం జరుగుతూ ఉంది. మరి విద్యకు కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రతి సామాన్యకి అందే విధంగా కూడా మన ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క రంగాలు కూడా తీసుకుంటూ పోతూ ఉంది. కాబట్టి ఏ రంగమైన ఏ సంస్థ ఏ వ్యవస్థ అయినా మరి వారి యొక్క అభివృద్ధి దిశగా కూడా మనందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే ఒక సంస్థ యొక్క బాగుపడుతుంది. మరి ఇక్కడ నుండి యూపీ స్కూల్ మరి ఇక్కడ నుండి చదువుకున్న పిల్లలు కూడా చదువుకున్న విద్యార్థులు కూడా ఎన్నో ఉన్నత స్థాయిలో కూడా తీర్చిదబడినారు. కాబట్టి ఇట్లాంటి స్కూల్లో కూడా బలోపేతం మనందరం కూడా చైతన్యించి అభివృద్ధి దిశగా కూడా మనందరం వెళ్ళాలి. మరి ఈరోజు మరి కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి స్కూల్ హెచ్ఎం గారికి, ప్రాథమిక హై స్కూల్ హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకు, గౌరవ కౌన్సిలర్స్కి, అందరూ కూడా ప్రజాప్రతినిధుల నాయకు పేరు నమస్కారం తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టణంలో మూలవాగు తీరంలోని నిర్మాణాల కూల్చివేతలో బాధితుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై మాట్లాడారు. వేములవాడలో మొదటి బైపాస్లో పేదలకు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణాలు మూలవాగు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి వారి గతంలో నోటీసులు ఇచ్చి 2వ నోటీస్ కూడా ఇచ్చి ఈరోజు మేము అక్రమంగా ఉన్నటువంటివి కూల్ చేస్తున్నామని చెప్పని ఈరోజు వెళ్ళడం, ఆయా ఇంటి నిర్మాణ సంబంధించినటువంటి వారి కోరిక మేరకు మేము అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కొన్ని ప్రశ్నలు మున్సిపల్ కమిషనర్ గారికి, నీటిపారుదల శాఖ ఈ గారికి, జిల్లా కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో మొదటి బైపాసు 2వ బైపాస్ కూడా మూలవాగు ఆనుకొని పోతున్నటువంటి పరిస్థితులలో గతంలో మొదటి బైపాసులో అక్రమంగా నిర్మాణం చేసుకున్నటువంటి స్థానిక సాంసభ్యుడిగా చెప్పుకుంటున్నటువంటి అంటే టెక్నికల్గా నేను మొదటి నుంచి కూడా టెక్నికల్గా సాంసభ్యుడు అని చెప్పనే మాట. ఎందుకంటే భారతదేశ చట్టాన్ని ఉల్లంఘించి భారతదేశ పౌరసత్వం పొందినటువంటి ఆయన ఇంటి నిర్మాణం మరి బఫర్ జోన్లు ఉందా లేదా ఎందుకు ప్రకటించలేరు అనేది మొదటి మా ప్రశ్న. మేము చట్టానికి
లోబడే ఉంటాం. ఈరోజు కూడా చట్టానికి అనుగుణంగా వాళ్ళు చేసే కార్యక్రమం నిజమైతే అసలు మూలవాగుకు బఫర్ జోన్ ఎంత దూరంలో ఉంది? ఇప్పుడు ఈ మరి బఫర్ జోన్లో ఒకవేళ ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం ఉండుంటే ఇంటి స్థల నిర్మాణానికి ఎందుకు అనుమతించారు? ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? బఫర్ జోన్ మీకు మొదటి బైపాస్ నుంచి రెండో బైపాస్ మొత్తం ఉంటే కూడా మొదటి బైపాస్లో మరి 97లో అనుమతి తీసుకొని కట్టిన ఇంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు సాధారణ పౌరులు అంటున్నారు మొదటి బైపాస్లో అక్కడి మొదలుపెట్టమని. అసలు ఒకవేళ బఫర్ జోన్ అనే మాట ప్రకారము, నేను ఒక ప్రశ్నను జిల్లా కలెక్టర్ గారు దీనికి దయచేసి, నేను వారి ఫోన్లో మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారు చట్ట ప్రకారం నడుచుకుందాం, ఐస్ ఫర్ గైడ్లైన్స్ ఏదైతే చట్టం చెప్తుందో దాని ప్రకారం ముందుకు పోదాం అంటుంది. సరే, మేము కూడా చట్ట ప్రకారమే ముందుకు పోదాం. మేము చట్టాన్ని వ్యతిరేకించడం లేదు. ఎవరికైతే మీరు న్యాయపరంగా మీరు నోటీసులు ఇచ్చినారో అదేవిధంగా మొదటి బైపాస్లో అసలు మీరు సర్వే జరిపిద్దాం. అక్కడ బఫర్ జోన్లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు ఎవరైతే నేను చెప్తున్నాను, ఎమ్మెల్యే రమేష్ చెన్నమ్మకి సంబంధించిన ఇంటి నిర్మాణం యొక్క వెనుక ప్రహారీ గోడ 29 ఇండ్లకు సంబంధించిన ప్రహారీ గోడలు మీరు కోలగొట్టే విధంగా అక్కడ ప్రహారీ గోడ బఫర్ జోన్లో వస్తుందా లేదా దాన్ని మీరు నోటీసులు ఇచ్చినా లేదా ఆయనకు, అంటే అధికార పార్టీ నేతకు ఒక రకమైనటువంటి. మరో ప్రశ్న కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్వచ్ఛంద భూమి 3 ఎకరాల చుట్టూ ఆయన స్వంత భూమిని ఆనుకున్న దాన్ని కలుపుకొని మరో 3 ఎకరాలు వేముల పట్టణ గ్రామ కంఠం కూడా అందులో ఉంది కలుపుకొని ప్రహార గోడ నిర్మాణం చేసింది రెండో బైపాస్ రోడ్లు, దానికి అనుమతి ఉన్నదా? ఒకవేళ అనుమతి లేకపోతే దాన్ని మీరు ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? ఇప్పటికి మేము పలుమార్లు అడిగినాం జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ అంశం పైన కుర్ర తగు చర్య తీసుకొని 3 ఎకరాల స్వచ్ఛంద సంస్థ భూమి, 3 ఎకరాల గ్రామ కంఠం ఏదైతే స్థలం ఉందో ఈ 6 ఎకరాలు కూడా ప్రజల ఆస్తిగా దానికి ప్రభుత్వం పక్షాన కంచెను వేసి ఆ ప్రజా ఆస్తిని కాపాడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ అనుమతి లేనట్టయితే ఆ గోడను కూడా మీరు టచ్ చేయాల్సిందే అని మీ మున్సిపల్ కమిషనర్ గారికి, సంబంధిత అధికారులకు, ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలోని సింగ సముద్రం చెరువు ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా నీరు రావడంతో సింగ సముద్రం పరవలు తొక్కుతోంది. సింగ సముద్రం నిర్మాణం జలపాతమును పోలి ఉండడంతో పర్యాటకులు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని మరణించిన కొనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఆకల రామదాస్ కుటుంబాన్ని ఈరోజు ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరపున 25,000 రూపాయల ఆర్థిక సాయం చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. వీరివెంట సర్పంచుల పౌరం అధ్యక్షుడు సంతోష్, తెరాస మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య, సీనియర్ నాయకులు నేలకొండ రాఘవరెడ్డి, సర్పంచులు అరుణ లక్ష్మణ్, వంశీ కృష్ణారావు, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ మీర్చా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.